బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కోచ్ ఉద్యమం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. క్యాస్టింగ్ కోచ్పై చేరిన పోరాటం ద్వారా నటి శ్రీరెడ్డి వెలుగులోకి వచ్చింది. శ్రీరెడ్డి సృష్టించిన సంచలనం జాతీయ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. మీడియాలో కూడా శ్రీరెడ్డి అనేక సంచలన విషయాలు బయటపెట్టింది. ఆ తర్వాత కూడా శ్రీరెడ్డి తన సోషల్ మీడియా వేడుకగా సినీ ప్రముఖులపై అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తాజాగా శ్రీరెడ్డి తన ఫేస్బుక్ పేజీలో నటి కరాటే కళ్యాణ్ డ్యాన్స్ మాస్టర్ రాకేష్పై దారుణమైన వ్యాఖ్యలు చేసింది. తాను ఈ మధ్యన సైలెంట్గా ఉన్నందుకు కరాటే కళ్యాణి, రాకేష్ మాస్టర్ లాంటి వ్యక్తులు రెచ్చిపోతున్నారని శ్రీరెడ్డి కామెంట్స్ చేసింది. నటి కరాటే కళ్యాణ్ గురించి నాకు బాగా తెలుసు. ఆమెకు ఎంతమంది మొగుళ్ళు కూడా ఉన్నారని తెలుసు. మీ మాజీ మొగుడు నా దగ్గరకు వచ్చి నీ గురించి అంతా చెప్పాడు. నువ్వు ఎవరెవరి దగ్గర ఏమేం చేసావో నాకు తెలుసు అని శ్రీరెడ్డి కామెంట్స్ చేసింది. పేర్కొనలేని భాషల్లో శ్రీరెడ్డి భూతపురాణం మొదలుపెట్టింది. తాను వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నందువల్లే వీళ్ళంతా తనని టార్గెట్ చేస్తున్నారని శ్రీరెడ్డి పేర్కొంది. ప్రస్తుతం తాను తన చిత్రాలతో వర్క్తో బిజీగా ఉన్నందువల్ల తనని కెలకవద్దని శ్రీరెడ్డి కరాటే కళ్యాణ్కి, రాకేష్ మాస్టర్కి వార్నింగ్ ఇచ్చింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, TS19 మీడియాని సబ్స్క్రైబ్ చేయండి.